అన్నది తప్పనతో మేము ఈ గ్రామం నుంచి కనీసం మాకు తమ ఆధ్వర్యంలో ఒక 10-15 మందికి మాకు మీ ద్వారా అవకాశం కల్పించి అయోధ్య రామ మందిర్ మనకు ఓపెనింగ్ ఉందన్నారు జనవరి 22 22కి మాకు కూడా ఏమైనా అవకాశం కల్పించి తద్వారా మేము రావాలని దర్శించుకోవాలని మంచి కాన్సెప్ట్ తోటి ఉన్నారు సార్. వెరీ గుడ్. ఎవరైనా వాటి జరిగిన అక్కడ నుంచి ఎప్పుడు చెప్పరా, ఇప్పుడు బాంబు పేరు ఏంటి చెప్పరా, మేము మీకంటే ముందుంటాం కదా. అవును, అందుకనే ఒకరికి రాయేసా. ఆయన ఏమన్నారు తెలుసా, అడిగారు కదా అందరికీ తెలియాలని చెప్తున్నారు. స్వామీజీ అయోధ్యలో ఆ స్టేజ్ ముందు, ఆ గుడి ముందు స్టేజ్ 8,000 మంది పడతారు. దేశం మొత్తం నుంచి ఎలా ఫోను ప్లీజ్ బయట ఆ స్టేజ్ ముందు 8,000 మంది పడతారు. దేశం అన్ని మూలల నుంచి సాధువుల్ని 4,000 మందిని పిలవాలని అక్కడ కమిటీ నిర్ణయించింది. ఆ స్వామీజీలు అసిస్టెంట్లు ఉండకూడదు. 4,000 మంది స్వామీజీలు, అసిస్టెంట్ ఒక్కొక్కరు ఉంటే ఏమవుద్ది, ఇంకెప్పుడు ప్రధానమంత్రితో వచ్చేవాళ్ళు విఐపీలు ఇంకెవరికి ప్లేస్ ఉండదు. అందుకని స్వామీజీ ఒక్కడే రావాలి. ఆ 4,000 మంది నేను ఉన్నాను లేదు నాకు తెలియదు. ఓకే, కాబట్టి నేనేం మాట్లాడలే. 4,000 మంది అక్కడ పోతే ఒక 1,500 మంది ప్రధానమంత్రికి సంబంధించిన వాళ్ళు విఐపీలు పద్మభూషణ్లు వాళ్ళు ఉంటారు. ఇంకా వివిధ సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఒక 1,000 మంది ఉంటారు. అక్కడికి 6,500 మంది అయిపోతారు. ఇంకో 1,500 మంది అధికారులు, పోలీసులు, వాళ్ళు క్యామెండర్స్ అలా అంతా ఉంటారు. 8,500 మందికి కూడా కుదరదు. 8,000 మందికి ఏర్పాట్లు ఉన్నాయి. అంతా వాళ్ళ ఇష్టం. అంటే మరి మా తమ్ముడు కారిస్కి వచ్చేద్దాం అనుకుంటున్నాడు సార్ అన్నా. వాడు ఫోన్ చేశాడు మా తమ్ముడు, మేము కారిస్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, నేను ఇంకొక ఆయన, మాకిద్దరు డ్రైవింగ్ వచ్చు కదా, మీరు ఆ మధ్య కారులో వెళ్ళారు కదా, మేము వెళ్ళాలే మన కాక్ విజయవాడ బెజవాడ టు బెనారస్ అని కారులో ఇరుగుడు వచ్చింది. మధ్యలో బెంగాలు, బీహారు, జార్ఖండ్ అన్నీ దాటుకుని కాశీ వెళ్ళి అయోధ్యలో వచ్చి, అయితే నేను ఎవరిని అడిగానో ఆయన ఏం చెప్పారంటే, స్వామీజీ డోంట్ ఎంకరేజ్ అన్నారు. మీరు ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు అయోధ్య రావడానికి. ఎందుకు అంటే అక్కడ నువ్వు వచ్చినా ఊరు ఎక్కడో 30 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో నిన్ను ఆపేస్తారు. ఓ 3 రోజులు ఆ కార్యక్రమం అయ్యేవాక ఎవరిని రానివ్వరు. అదొకటి. రెండోది, భయంకరమైన చలి ఉంటుంది, జనవరి -లో ఉంటుంది. వచ్చి వాళ్ళు చాలా బాధలు పడాలి. కాబట్టి మీరు ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు ఈ విషయంలో అంటే నేను ఆశపడ్డాను. మా లాయర్ గారు చెప్పండి, ఎవరికైనా అవకాశం ఉంటే వెళ్ళిపోదాం అన్నారు. ఆయన నీళ్లు పోసారు, నేను మేమే నీళ్లు పోస్తున్నాను. అది విషయం, ఇదే బాంబు. ఆయన ఏమన్నా అంటే జనవరి వదిలేసి ఫిబ్రవరిలో ప్రశాంతంగా అప్పుడు ఇంకా ఆలతో మన పని ఏముంది. ఏదేమైనా మీ ఆశీస్సులు ఉండాలన్నమాట. ఆశీస్సులు ఉంటాయి అక్కడికి వెళ్ళి. మీకు అక్కడ కావాలి ఎవరిదైనా ఫోన్ నెంబర్ ఇస్తారు. అప్పుడు ఆడావిడ బీభత్సం ఉంటుంది. అసలు మనం అసలు వాళ్ళు సెక్యూరిటీ గొడవ గోస్తే మనం ఏమీ చేయలేము. అసలు ఎవరు పెద్ద చాలా పెద్దవాళ్ళకి కూడా ఏమీ టికెట్ ఉండదు. అదే రాష్ట్ర స్థాయి వాళ్ళని ఎవరినో కొందరు సెలెక్ట్ చేస్తారు. ప్రపంచం నుంచి చాలామందిని పిలుస్తారు, అతిథుల్ని, ప్రెసిడెంట్ని, వాళ్ళని. కాబట్టి అంత పెద్ద కార్యక్రమం 600 సంవత్సరాల తర్వాత. అదే నేను విన్నది ఒక పెద్ద ఆయన దగ్గర నుంచి కాబట్టి ఇంకా నమ్మి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇంకా మా తమ్ముడు చెప్పలేదు. మిమ్మల్ని అడిగితే పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు అందాం అనుకోండి, అఖిల్ అంటారా, ఐ మనం అందరం బళ్ళు మళ్ళీ లైన్ వెళ్ళిపోవాలంటారు. తెలియదు పాప విషయం ఏంటంటే అందరూ ఆ మూడ్లోనే ఉన్నారు. బాబు మేము లేవా, మేము లేవా, ఆడు కారేసుకు వెళ్ళిపోదామని మేము ఎవడ ప్లాన్ లో ఆడు ఇదే ప్లాన్ ఇదే మీరు చెప్పిన మూడ్లోనే ఉన్నాయి అందరం. కానీ ఆయన అలా నీళ్లు పోసారు. మరి మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలి. మళ్ళీ పిల్లల్ని ఆడని చూసిన అసలు వెళ్ళకూడదు.
ఆ చలికి బలైపోతారు. మనకి రాముడు కావాలి కాదని చెప్పడం, కానీ మనం వ్యవస్థ కూడా చూసుకోవాలి, ఇబ్బంది పెట్టుకోవాలి. ఆయన ఏమన్నారంటే స్వామీజీ ఎలాగా అది 22 అది అయ్యేసరికి 26 అవుతుంది, ఏ 27 నుంచో పబ్లిక్ దర్శనానికి వదులుతారు, కొంచెం ఫిబ్రవరిలో వస్తే క్రౌడ్ కూడా తక్కువ తక్కువన్నా ఎక్కువ కొంచెం ఇంత ఇబ్బంది ఉండదు, పోయి రావడానికి గొడవ లేకుండా ఉంటుంది. ఈ సెక్యూరిటీ గొడవలు అంతా అసలు ఇప్పుడు రాముడు గుడి కట్టక ముందే మీరు నమ్మండి, ఇప్పుడంటే ఒక 7-8 నెలల నుంచి పుణ్యాత్ములు పరిపాలిస్తున్నారు, కానీ అంతకుముందు ఇదిగో ఇది కూడా పీకేశారండి. నాకు ఇది కూడా ఉండకూడదు, అసలు మేము ఎప్పుడు తీయం, మెడలో కంటిమాల తీయించేశారు, జపమాల అన్ని కారులో పెట్టి బోసి మెడ వేసుకుని వెళ్ళాను. ఏం చేయాలి ఇప్పుడు, సెక్యూరిటీ అలా అన్యాయంగా వెళ్ళే వాళ్ళంతా నమస్కరిస్తున్నారు, గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, ఆ ఇబ్బంది లేదు. కానీ ఆ సమయంలో మాత్రం చాలా ఇబ్బంది పడిపోతాం, చలి ఒకటి. అందుకని మీరు చక్కగా మీరు కావచ్చు మళ్ళీ ఫోన్ చేయండి, వాతావరణం తెలుసుకున్నా నేను చెప్తా, కానీ ఇబ్బంది పడద్దు. ఆయన చెప్పారు ఈ ఉత్సవం ఇదే మూడు, మీరు ఇందాక అఖిల్ చెప్పిన మూడ్లోనే అందరూ ఉన్నారు, నేను కూడా. ఒక ఆయన ఉన్నారు తిరుపతిలో మహేష్ డేగల అని వినుంటారు, ఆయన స్వామివారి శంకుస్థాపన జరిగింది కదా మూడేళ్ళ క్రితం, బండి వేసుకుని పల్సర్ మీద అల్సర్ లేకుండా వెళ్ళిపోయాడు, ఆయన అల్సర్ లేకుండా తిరుపతి నుంచి 4 రోజులు వెళ్ళిపోయాడు సార్, రోజుకి 500 కిలోమీటర్లు తొలిచాడు, 2000 కిలోమీటర్ల పైన కదా తిరుపతి నుంచి, ఓ బండి మీద రోజుకి 500 కిలోమీటర్ల పైన తోలి తోలి వెళ్ళిపోయాడు. అంతే ఆ టైంకి వెళ్ళిపోయాడు, అలా ఒక చోట కాదు, ఉజ్జయిని అలాగే వెళ్ళిపోయాడు, బద్రీనాథ్ అలాగే వెళ్ళిపోయాడు, కాశీకి అలాగే వెళ్ళిపోయాడు. సంకల్పం కానీ ఈ విషయంలో అయితే మరి పెద్దల వారు చెప్పింది, అందుకే మనం చక్కగా వెళ్ళడం మానేద్దు. ఆ రోజే స్వామి దర్శించుకోకపోతే ఇంకా జన్మ, ఇంక ఈ జన్మ అంటూ మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. నా బాటిల్ మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు రామాలయం అవుతుందండి. ఎవడు రామంతుడు మన పూర్వీకులు లక్షల మంది చనిపోయారు, వాళ్ళు చూడలేదు, మనం చూస్తున్నాం. పుణ్యాత్ముడు పైన ఉండడం వల్ల గుడి అయిపోతుంది, రేపు 2 నెలల్లో మనం వెళ్ళి చూసేస్తాం. కాబట్టి అదృష్టాన్ని మనం పోగొట్టుకో, 1 నెల వాయిదా, 15 రోజులు వాయిదా, 10 రోజులు గట్టిగా. అది 22 అయితే మనం ఏ ఫిబ్రవరి 2022 అలా ఏదో డేట్ ఇట్టుకుని అప్పుడు మన ఇబ్బంది ఉండదు. జై శ్రీరామ్, జై అయోధ్య సీతారామ చంద్రమూర్తి భగవానికి, శ్రీరామ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, కాశీ విశ్వేశ్వర భగవానికి, హర హర.